శాంసంగ్, యాపిల్ వంటి హై ఎండ్ బ్రాండ్లకు పోటీగా వన్ప్లస్ బ్రాండ్ గతేడాది మార్కెట్లోకి తీసుకువచ్చిన వన్ప్లస్ త్రీ స్మార్ట్ ఫోన్లు ఏ రేంజ్లో హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్లతో 30,000 రూపాయల ధర రేంజ్లో లాంచ్ అయిన ఈ మోడల్స్కు ఇప్పటికీ మార్కెట్లో ఆదరణ లభిస్తుండటం విశేషం. శాంసంగ్ గెలాక్సీ S8, యాపిల్ iPhone 7లకు పోటీగా వన్ప్లస్ తీసుకురాబోతోన్న లేటెస్ట్ డివైస్ వన్ప్లస్ 5. నెవర్ సెటిల్ ట్యాగ్ లైన్తో వన్ప్లస్ 5 క్యాంపెయిన్ ఇప్పటికే ఇంటర్నెట్ను హోరెత్తిస్తోంది. మార్కెట్లో వన్ప్లస్ ట్రాక్ రికార్డును పరిశీలించినట్లయితే బడ్జెట్ రేంజ్లో ఈ బ్రాండ్ ఆఫర్ చేసిన ప్రతి స్మార్ట్ ఫోన్ అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు పనితీరు పరంగా అంచనాలకు మించిన పనితీరును కనబర్చింది. ఈ నేపథ్యంలో వన్ప్లస్ 5 మార్కెట్లో అనౌన్స్ అయిన నాటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. వన్ప్లస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న వన్ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ జూన్ 20న అంతర్జాతీయ మార్కెట్లో, జూన్ 22న ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ S8 మోడల్కు ప్రధాన కాంపిటీటర్గా భావిస్తోన్న వన్ప్లస్ 5కు డ్యూయల్ లెన్స్ రేర్ కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ డ్యూయల్ లెన్స్ కెమెరాను గెలాక్సీ S8 కెమెరా కంటే ధీటుగా వన్ప్లస్ అభివృద్ధి చేయించినట్లు తెలుస్తోంది. వన్ప్లస్ 5 డ్యూయల్ లెన్స్ రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన ఓ ఫోటోను వన్ప్లస్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి ఉత్కంఠను మరింత పెంచింది. ఈ మధ్య లాంచ్ అయిన అన్ని హై ఎండ్ ఫోన్లకు డ్యూయల్ కెమెరా సెటప్ ప్రధాన స్పెసిఫికేషన్గా ఉన్నప్పటికీ శాంసంగ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన గెలాక్సీ S8, గెలాక్సీ S8 Plus ఫోన్లలో డ్యూయల్ కెమెరా సెటప్ లోపించటం విశేషం. వన్ప్లస్ 5 కెమెరాలను మరింత ప్రొఫెషనల్గా మలిచే క్రమంలో DXO మార్క్ అనే ఇమేజ్ క్వాలిటీ రేటింగ్ వెబ్సైట్తో వన్ప్లస్ టైఅప్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే స్మార్ట్ ఫోన్ కెమెరా టెక్నాలజీని వన్ప్లస్ కంపెనీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో రాబోతున్న వన్ప్లస్ 5 ఫోన్కు మరో ప్రధానమైన హైలైట్ 8GB ర్యామ్. ఈ విధమైన కాంబినేషన్తో రాబోతున్న వన్ప్లస్ 5 పనితీరు పరంగా సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ ఏమాత్రం నిరుత్సాహపరచదని తెలుస్తోంది. డాష్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ విధంగా డిజైన్ కాబడిన వన్ప్లస్ 5 బ్యాటరీ 0% నుంచి 100% ఛార్జింగ్ను కేవలం 30 నిమిషాల్లో అందుకోగలదట. ఇండియన్ మార్కెట్లో వన్ప్లస్ 5 జూన్ 22న లాంచ్ కాబోతోంది. ముంబైలో జరగబోతోన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రముఖ మీడియా వెబ్సైట్లకు ఇన్విటేషన్స్ అందాయి. ఈ లాంచ్ ఈవెంటును పురస్కరించుకుని ప్రత్యేకమైన కాంటెస్ట్ను కూడా వన్ప్లస్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్లో గెలుపొందిన 5 విజేతలకు వన్ప్లస్ 5 ఫోన్లను బహుమతిగా వన్ప్లస్ ఇవ్వనుంది. ముంబైలో జరిగే ఈవెంట్కు హాజరవ్వాలనుకునే వారు 999 రూపాయలు చెల్లించి ఇన్విటేషన్ను పొందవచ్చు. జూన్ 12 నుంచి ఇన్విటేషన్స్ జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వన్ప్లస్ అఫీషియల్ స్టోర్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ లాంచ్ ఈవెంట్లో భాగంగా బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాంటెస్ట్ గ్రాండ్ ఫైనల్ను కూడా వన్ప్లస్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని మేడ్ ఇన్ వన్ప్లస్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తారు. ఈ కాంటెస్ట్లో గెలుపొందిన విజేతకు 1,00,000 రూపాయలను బహుమతిగా అందజేస్తారు. ఈ కాంటెస్ట్ మార్చిలో ప్రారంభమైంది. జూన్ 22న ఇండియాలో లాంచ్ కాబోతున్న వన్ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ను తమ ఈ కామర్స్ వెబ్సైట్లో ఎక్స్క్లూజివ్గా విక్రయించబోతున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ లాంచ్కు సంబంధించి ఓ ప్రత్యేకమైన పేజీని కూడా అమెజాన్ విడుదల చేసింది. ఈ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం వన్ప్లస్ 5 ఫోన్ జూన్ 22 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 4:30 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.